స్టీమ్ కారును 1770లో కాగ్నాట్ అనే ఫ్రెంచ్ వ్యక్తి కనిపెట్టాడు. అది 100 గజములు మెల్లిగా వెళ్ళి ఆవిరి లేక ఆగిపోయింది. దానికి రోడ్ వ్యాగన్ అని పేరు పెట్టారు. ఆ యంత్రం ఇప్పుడు ప్యారిస్ నగరంలో ఉన్నది. పెట్రోల్ను ఉపయోగించే అంతర్దహన యంత్రం, ఇంటర్నల్ కంబషన్ ఇంజన్, 1885లో కార్ల్ బెంజ్ అనబడే జర్మన్ వ్యక్తి కనిపెట్టాడు. మోటారు కార్లు, ఆయిల్ ఇంజన్లు ఈ తరగతికి చెందినవి. పెట్రోల్తో నడుచు ఆటోమొబైల్ యంత్రాన్ని కేర్బ్సా అనే జర్మన్ వ్యక్తి 1894లో కనిపెట్టాడు. 1903లో ఫోర్డ్ ఒక కంపెనీ పెట్టి పెద్ద ఎత్తున కార్లను తయారు చేశాడు. గాలితో నింపిన టైర్లను డన్లప్ అనబడే ఐర్లాండ్ వ్యక్తి 1887లో తయారు చేశాడు. మొదట వీటిని సైకిళ్లకు ఉపయోగించారు. మామూలు కారులో 15,000 విడిభాగాలు ఉంటాయి, కానీ రోల్స్ రాయల్స్ మోటార్ కారులో విడిభాగాల సంఖ్య 80,000. కారు నిర్మాణం ప్రారంభించి పూర్తి అయ్యే లోపల వివిధ భాగాలు, మొత్తం కారు 8,000 సార్లు పరీక్షింపబడతాయి. అమెరికాకు చెందిన గారిగా బీవిచ్ అను వ్యక్తి 1970 సంవత్సరంలో గంటకు 650 మైళ్ళ వేగంతో కారును నడిపాడు. పశ్చిమ జర్మనీలో ఒక పెద్ద కార్ల పరిశ్రమ రోజుకు 5,000 కార్లను ఉత్పత్తి చేస్తూ ఉన్నది. కార్లలో 300 రకాలకు పైగా కార్లు ఉన్నాయి. ఉదాహరణకు బంగారు రంగు కారు, దీని హెడ్లైట్సు, రేడియేటర్ గ్రిల్, ముందు వెనుకల ఉండే బంపర్ బార్లు, చక్రాల రిములు అన్నీ 24 వన్నెల బంగారు పూతతో తయారు చేశారు. 1960 మోడల్ ఇది. అమెరికాలో తయారైన ఈ బంగారపు కారును మొట్టమొదటిసారిగా ఆస్ట్రేలియాకు పంపారు. గాజు కారు 1968లో ఇంగ్లాండ్లో తయారు చేశారు. దీన్ని 1972లో అమెరికా అధ్యక్షుడు ఉన్న నిక్సన్ 40 లక్షల రూపాయల ఖరీదు చేసే బ్రహ్మాండమైన కారును ఉపయోగించాడు. అది తుపాకీ గుళ్ళకు కానీ బాంబులకు కానీ చెక్కు చెదిరేది కాదు. సౌరశక్తితో నడిచే కారు. బ్రిటిష్ శాస్త్రవేత్తలు 1981లో సౌరశక్తితో నడిచే ఒక కారును రూపొందించారు. ఆ కారు గంటకు 24 కిలోమీటర్ల వేగంతో పోతుంది. ఆ కారులో ఒక్కరు కూర్చోడానికి అవకాశం ఉంది. కారుపై అమర్చిన బ్యాటరీలు విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేస్తాయి. దాని సహాయంతో కారు నడుస్తుంది. మబ్బు పట్టి సూర్యుడు కనిపించని రోజుల్లో ఆ కారులో సూర్యశక్తితో ఛార్జ్ చేసి ఉంచిన బ్యాటరీల సహాయంతో కారును నడపవచ్చు. కార్లు వాడుకలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ప్రపంచంలో జరిగిన ప్రమాదాల వల్ల 2.5 కోట్ల మంది జనం చనిపోయారు. ప్రపంచంలో రోడ్ల ప్రమాదాల వల్ల ఏటా 2 లక్షల మంది చనిపోతున్నారు, 80 లక్షల మంది గాయపడుతున్నారు. అమెరికాలో కార్ల ఉత్పత్తి ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు 15 లక్షల మంది ప్రమాదాలలో మృతి చెందారు. మొదటి ప్రమాదం 1899లో జరిగింది. నేడు రోజుకి 140 మంది అమెరికన్లు ఖాళీ అవుతున్నారు, అంటే సంవత్సరానికి 50,400 అన్నమాట. భారతదేశంలో ప్రతి ఏడాది రోడ్డు ప్రమాదంలో 15,000 మంది మరణిస్తున్నారు.